हेलो डी वेलकम टू प्रॉफिट मास्टर डॉट इन इक मार्केट्स गमनिस्ते ग्लोबल क्यूज तगटगा मन मार्केट्स पॉजिटिव ओपन कावर चूसा अच्छे अच्छी मार्केट्स अंत फर्स्ट हाफ अंत मार्केट्स कोई वोलटालिटी उन्ना स्टडी हायर लेवल्स अच्छे सेकंड हाफ नीचे मार्केट्स कंटिन्यू वीक कावर चूसा लास्ट वन अवर वन अंड हाफ अवर्स लास्ट टू अवर्स ट्रेडिंग टाइम वीक हाई लेवल्स नीचे मार्केट्स करेक्टना यहजु निफ्टी हई का चूसक 10,000 कैश 401 क्लोजिंग बेसिस चूस 10,302 दर माइनस 10 पाइंट्स निफ्टी क्लोज फ्लाट क्लोज अदे विधा बैंक निफ्टी 21,370 इध फ्लाट क्लोज गत कोई रोजल मैं चूस्ना निफ्टी अं बैंक निफ्टी रू कंस अंतगा अदे विधा भारी पड़ा कंसालेशन रेंज उ 10,400 ఆ లెవెల్స్ కి వచ్చినప్పుడు సెల్లింగ్ రావడం అదే విధంగా కింద 10,220 to 230 ఆ లెవెల్స్ లో మళ్ళీ షార్ట్ కవరింగ్ ఆర్ బయింగ్ రావడం కనబడుతుంది ఈ విధంగా నిఫ్టీ కన్సాలిడేషన్ లో ఉంది ఇక ఈ రోజు మార్కెట్స్ లో పాజిటివ్ గా ఉన్న స్టాక్స్ గా చూసుకుంటే నిఫ్టీ లో నిఫ్టీకి మారుతి ఒకటి 2.8% పాజిటివ్ గా ఉంది రేపు ఈ ఆటోమొబైల్ కి చెందిన నంబర్స్ అనేది మంత్లీ నంబర్స్ జూన్ నంబర్స్ రేపు రానున్నాయండి రేపు ఎల్లుండి వస్తుంటాయి కాబట్టి దానికి అనుగుణంగా ఆటోమొబైల్ స్టాక్స్ ఈ రోజు కొంత పాజిటివ్ గా ఉన్నాయి కొన్ని స్టాక్స్ తర్వాత ఐసీఐసీఐ బ్యాంక్ లాస్ట్ ఫ్యూ డేస్ గా మనం చూస్తున్నాము 370 క్లోజర్ గా 317 లెవెల్స్ నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ వీక్ అవుతూ వచ్చింది ఈ రోజు కొంచెం ఐసీఐసీఐ బ్యాంక్ లో ఒక 2.6% గెయిన్స్ లో మనకి క్లోజ్ కావడం చూసాము తర్వాత ఇంకొక సెక్టార్ పరంగా చూస్తే ఈ రోజు సిమెంట్ అండి దాదాపు అన్ని సిమెంట్ స్టాక్స్ ఈ రోజు బాగా పెరిగాయి అందులో భాగంగా అల్ట్రాటెక్ సిమెంట్ ఇది కూడా నిఫ్టీలో ఉంది ఇది 2.7% ఈ రోజు పాజిటివ్గా క్లోజ్ అయింది ఇక వీక్గా ఉన్న స్టాక్స్లో చూసుకుంటే హెచ్పిసిఎల్ బీపీసీఎల్ పవర్ గ్రిడ్ లాంటివి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఈరోజు నిఫ్టీలో బాగా వీక్గా ఉన్నాయి ఇక ఓవరాల్గా స్టాక్స్ అంటే ఓవరాల్గా ఎఫ్ఎండో పరంగా చూసుకుంటే బాగా పెరిగిన స్టాక్ జేఎస్పిఎల్ అండి జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఇది చాలా ఈ మధ్యకాలంలో చాలా భారీగా పెరిగిన స్టాక్ ఇది మొన్న రీసెంట్గా మార్కెట్ క్రాష్ టైంలో ఇది 60 రూపీస్కి వచ్చింది తర్వాత అక్కడి నుంచి ఈరోజు ఇది 160 రూపీస్ అనమాట అంటే చాలా బాగా పెరిగిన స్టాకు ఈరోజు 5% పెరిగింది అంటే ఈరోజు పెరగడానికి న్యూస్ ఉంది అనుకోండి బట్ అంటే చాలా ఫాస్ట్ తక్కువ టైంలో బాగా పెరిగిన స్టాకు జేఎస్పిఎల్ తర్వాత ఐడియా ఈరోజు -4% బాగా వీక్ అయిన స్టాక్స్లో ఇండెక్స్ ఐ మీన్ ఎఫ్ఎన్ఓ స్టాక్స్లో ఐడియా అండి -4% ఈరోజు రిజల్ట్ అనౌన్స్ చేయనుంది నేను వీడియో చేసే టైంకి ఇంకా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయలేదండి సో దాని కారణంగా ఈ స్టాక్లో ఒక సెల్లింగ్ అనేది కనపడింది ఇంకా సెక్టార్ ఇంకొక సెక్టార్ ఈరోజు బాగా వీక్ ఉన్న సెక్టారు ఫార్మా సెక్టార్ అండి లాస్ట్ మనకి చూసాము లాస్ట్ 2-3 నెలలుగా ఏమాత్రం కూడా కరెక్ట్ కాకుండా పెరుగుతూ వచ్చిన సెక్టార్ అంటే ఫార్మా సెక్టారు అటువంటి ఫార్మా సెక్టార్లో ఈరోజు అని కాదు లాస్ట్ ఫ్యూ డేస్గా మనం అబ్జర్వ్ చేస్తే హయ్యర్ లెవెల్స్లో ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా సస్టైన్ కాలేకపోతున్నాయి ఫర్దర్గా పెరగడం పక్కన పెట్టి చిన్నగా కిందకి రావడం చూస్తున్నాము అయితే ఈరోజు కొంచెం ఎక్కువగా కరెక్ట్ అయినాయి గ్లెన్మార్క్ కానివ్వండి క్యాడిలా కానివ్వండి తర్వాత అరవిందో ఫార్మా ఈ విధంగా చూసుకుంటే దాదాపు అన్ని ఫార్మా స్టాక్స్ ఈరోజు బాగా ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది ఇంకా ఫ్యూ డేస్ ఈ ఫార్మా స్టాక్స్లో ఆర్ ఫ్యూ వీక్స్ కొన్ని రోజులు కొంచెం కరెక్షన్ మోడ్ ఆ కన్సాలేషన్ మోడ్లో ఉండొచ్చు నెక్స్ట్ ర్యాలీ రావడానికి కొంచెం టైం పట్టే అవకాశం ఈ ఫార్మా స్టాక్స్లో ఉంది ఎందుకంటే మనకి కంటిన్యూగా ర్యాలీ అనేది ఇంతకుముందు అనుకున్నట్టుగా కంటిన్యూ ర్యాలీ అనేది ఈ స్టాక్స్లో ఉంది ఇంకా ఇంతకుముందు అన్నట్టుగా ఈరోజు పాజిటివ్గా ఆటోమొబైల్ ఒకటి తర్వాత కొంత సిమెంట్ సెక్టర్ చెందిన స్టాక్స్ బాగా పాజిటివ్గా ఉంటే మరోవైపు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అండ్ ఫార్మాకి చెందిన సెక్టర్ వీక్గా ఉన్నాయి ఇక ఎఫ్ఎండ్ఓలో కానీ చూసుకుంటే మనకి లాంగ్ బిల్డ్ అయిన స్టాక్స్లో చూసుకుంటే ఏసీసీ హెచ్డిఎఫ్సి లైఫ్ అంటే చాలా ఉన్నాయి లాంగ్ బిల్డ్ అయిన స్టాక్స్లో అందులో మనం కొన్ని చెప్తున్నాం ఎంజీఎల్ వోల్టాస్ లాంటి స్టాక్స్లో లాంగ్స్ బిల్డ్ అయినాయి తర్వాత లాంగ్ అన్వైండింగ్ అని చూస్తే ఐడియా అంటే లాంగ్ అన్వైండింగ్ అంటే ప్రాఫిట్ బుకింగ్ అనుకోవాలి అపోలో హాస్పిటల్ బీపీసీఎల్ కెనరా బ్యాంక్ లాంటి స్టాక్స్లో లాంగ్ అన్వైండింగ్ కనపడింది షార్ట్ కవరింగ్ కానీ చూసుకుంటే బ్రిటానియా సన్ టీవీ టాటా స్టీల్ యూబీఎల్ యూబీఎల్ స్టాక్ లాస్ట్ ఫ్యూ డేస్గా కొంత హై నుంచి కరెక్ట్ అయింది మళ్ళీ ఈరోజు ఈ స్టాక్లో ప్రాఫిట్ ఐ మీన్ షార్ట్స్ అనేది కవర్ అయినాయి తర్వాత షార్ట్ బిల్డప్ కానీ చూసుకుంటే ఆర్బీఎల్ పీవీఆర్ క్యాడిలా బెర్జర్ పెయింట్స్ అరవిందో ఫార్మా ఇట్లా ఈ విధంగా చాలా స్టాక్స్లో షార్ట్స్ బిల్డ్ అయినాయి ఇక ఓవరాల్గా మార్కెట్స్ ఇక ఎలా ఉంటాయి రాను రోజుల్లో
ఒకటండి. నెక్స్ట్ కొన్ని రోజుల వరకు మార్కెట్స్ ఇదే విధమైన ట్రెండ్ అంటే ఎయిదర్ సైడ్ బ్రేక్అవుట్ అనేది రాకపోవచ్చు, కన్సాలిడేషన్లోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే గ్లోబల్ క్యూస్ పరంగా భారీగా నెగటివ్స్ వచ్చి బాగా ఏమన్నా అక్కడ మార్కెట్స్ పడితే తప్ప మన మార్కెట్స్ భారీగా పడకపోవచ్చు. ఇంకా చెప్పాలంటే మన మార్కెట్స్ ఇండెక్స్ పరంగా స్టడీగానే ఉందని చెప్పొచ్చు. అంటే ఇండెక్స్ మనం చూస్తున్నాము, ఏదో ఒక స్టాక్ స్ట్రాంగ్గా ఉండడం చూస్తున్నాము. ఈరోజు లాస్ట్ ఫ్యూ డేస్గా వీగున్న హెచ్డిఎఫ్సి ఈరోజు స్ట్రాంగ్ ఉంది. నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ సపోర్ట్ చేసింది, దానికి ముందు రోజు మనకి టెక్నాలజీ కంపెనీస్ సపోర్ట్ చేసాయి. ఈ విధంగా ఏదో ఒక సెక్టార్ అంటే స్ట్రాంగ్ ఇండెక్స్లో కొన్ని కొన్ని స్టాక్స్ స్ట్రాంగ్ ఉంటే ఇండెక్స్ మనకి అది పెద్దగా పడదనమాట. అయితే లాస్ట్ ఒక 4-5 డేస్ ఆర్ 1 వీక్ ట్రెండ్ కానీ గమనిస్తే మనము మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టార్ట్ అయిందండి. అంటే మన చాలా స్టాక్స్ అన్ని కూడా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ కూడా లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చూసాము, నిన్న నిఫ్టీ పడింది 70 పాయింట్సే. అయితే మార్కెట్ బ్రెత్ మాత్రం చూస్తే 1000 స్టాక్స్ మైనస్లో ఉన్నాయి, 300 స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఈరోజు ఎన్ఎస్సీలో ఎన్ఎస్సీ డేటా చెప్తున్నాను నేను. ఈరోజు కానీ చూస్తే మార్కెట్ ఫ్లాట్గా క్లోజ్ అయితే 900 స్టాక్స్ మాత్రమే పాజిటివ్గా ఉన్నాయి, ఎన్ఎస్సీలో 400 స్టాక్స్ నెగిటివ్గా ఉన్నాయన్నమాట. సో సారీ, 900 స్టాక్స్ నెగిటివ్ ఉన్నాయి, 400 స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయి. అంటే మార్కెట్ బ్రెత్ అనేది కొంచెం వీక్ అవుతుంది. ప్రాఫిట్ బుకింగ్ అనేది మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఆర్ ఈవెన్ కొన్ని కొన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్లో కూడా స్లోగా ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకి కనపడుతుంది. కాబట్టి నేను కూడా రాను రోజుల్లో కూడా ఇదే విధమైన ట్రెండ్ ఉండొచ్చు. అయితే 10,200 డౌన్ సైడ్ కానీ బ్రేక్ అయితే మార్కెట్స్ నిన్న కూడా అనుకున్నాము కొంచెం వీక్ అవడానికి అవకాశం ఉంది. 10,050 అనేది ఒక సపోర్ట్ ఉంది, అక్కడ దాకా రావడానికి అవకాశం ఉంది. ఇక యాజ్ యూజువల్గా రెగ్యులర్గా చెప్పుకునేది హయ్యర్ సైడ్ చూసుకుంటే 10,440 అండ్ ఇంకొక హైగా చూసుకుంటే హయ్యర్ సైడ్ 10,550 ఇక్కడ రెసిస్టెన్స్ నిఫ్టీ అనేది ఫేస్ చేయొచ్చు. అయితే ఇమీడియట్గా అయితే మనకి ఎయిదర్ సైడ్ బ్రేక్అవుట్ రాకపోవచ్చు అండి నా ఉద్దేశం ప్రకారం. మార్కెట్ కన్సాలిడేషన్ స్టాక్ స్పెసిఫిక్ ఉంటుంది. తర్వాత మనకి నెక్స్ట్ మంత్లో మనకి రిజల్ట్ సీజన్ స్టార్ట్ అవుతుందండి. కాబట్టి దానికి తగ్గట్టుగా మూవ్స్ అనేది ఉంటాయి. కాబట్టి దాని తగ్గట్టుగా ట్రేడర్స్ ఎప్పటికప్పుడు పొజిషన్స్ని చేంజ్ చేసుకోమని చెప్తాను. ఇక రెగ్యులర్గా మనకి చాలామంది అడుగుతున్న స్టాక్స్లో కొన్ని తీసుకుందామండి. ఈ మధ్యకాలంలో బాగా అపోలో హాస్పిటల్ గురించి చాలామంది అడుగుతున్నారు లాస్ట్ ఫ్యూ డేస్గా. అపోలో హాస్పిటల్గా ఇది రీసెంట్గా కొంత రిజల్ట్ అనౌన్స్ చేసింది, మంచి రిజల్ట్ పోస్ట్ చేశారండి, అందులో డౌట్ లేదు. తర్వాత ఫ్యూ డేస్ బ్యాక్ నేను కూడా చెప్పడం జరిగింది, ఇన్ని రోజులు వీళ్ళు మార్జిన్స్ తగ్గుతూ వచ్చాయి, మార్జిన్స్ ఎప్పుడైతే పెరుగుతాయో స్టాక్ కూడా మంచి పాజిటివ్గా రావడానికి ఇన్వెస్ట్మెంట్ పరంగా అనుకున్నాము. అయితే మొన్న రిజల్ట్ చూస్తే మార్జిన్స్ బాగా పెరిగాయండి, అంటే ప్రాఫిట్స్ బాగా పెరిగాయి. దీంతోపాటు వీళ్ళది ఏదైతే డివిజన్ ఉందో మనకి ఫార్మసీ డివిజన్ అపోలో ఫార్మా చాలా స్ట్రాంగ్గా రోబస్ట్ గ్రోత్ అనేది కనపరుస్తుంది, అది కూడా చాలా అడ్వాంటేజ్ అనమాట అపోలో హాస్పిటల్కి. ఫండమెంటల్ పరంగా బాగానే ఉందండి, అయితే కంపెనీకి ఒక డెట్ ఉంది. అంటే పాజిటివ్ న్యూస్ల పరంగా చూసుకుంటే రిజల్ట్ పరంగా బాగుంది, మంచి బ్రాండ్ ఉంది, ఇండియాలో లార్జెస్ట్ హాస్పిటల్, 10,000 బెడ్స్ ఉన్న హాస్పిటల్. తర్వాత ఇటువంటి సిచ్యువేషన్లో ఈ కోవిడ్ సిచ్యువేషన్లో తర్వాత ఈ కోవిడ్ కేసులు ఎక్కువ అవుతున్న కారణంగా చాలామంది ప్రైవేట్ హాస్పిటల్ కూడా వెళ్తున్నారు. సో అపోలో హాస్పిటల్ కానీ చూసుకుంటే ఇండియా మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యి ఉంది, దాదాపు అన్ని సిటీస్లో అపోలో హాస్పిటల్ ఉంది. సో అది కూడా వీళ్ళకి అడ్వాంటేజ్ రావచ్చండి. మరోవైపు గవర్నమెంట్ అంటే ప్రైస్ అనేది తక్కువ చెప్పినా కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ చెప్పిన రేటుకి వీళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి పంపించారండి. కాబట్టి వీళ్ళ ఇచ్చే ట్రీట్మెంట్కి వాళ్ళ ప్రైసింగ్ వేరే ఉంటుంది, కాబట్టి అది పాజిటివ్ అని నేను అనుకుంటున్నాను ఈ స్టాక్కి. బట్ ఏదేమైనప్పటికీ కూడా లాంగ్ టర్మ్కి అపోలో హాస్పిటల్ మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంతకుముందు అన్నట్టుగా నెగిటివ్స్ కొన్ని ఉన్నాయండి, కొంచెం డెట్ ఉంది, తర్వాత 30% ప్లెడ్జ్లో షేర్స్ ఉన్నాయి, అది కూడా గమనించాలి. బట్ ఏదేమైనా కూడా హయ్యర్ లెవెల్స్లో ఎవరైతే అంటే నా ఇంతకుముందు రెగ్యులర్గా నేను చెప్పేదే స్టాక్ వెనకాల పడి కొండం కన్నా పడుతున్నప్పుడు కొండం మంచిది అని నేను చెప్తూ ఉంటాను. సో ఎవరైతే రీసెంట్గా రిజల్ట్ బాగా వచ్చేసాయని ఆవేశంతో కొన్నారో వాళ్ళని హోల్డ్ చేసుకొని పర్లేదు, కొంచెం వెయిట్ చేయండి. ఇంకొంచెం ప్రైస్ కరెక్షన్ అనేది ఈ స్టాక్లో కొంత కొంచెం డౌన్ సైడ్ ఉన్నా కూడా మీరు లాంగ్ టర్మ్కి అయితే ఈ స్టాక్ని హోల్డ్ చేయొచ్చు. తర్వాత ఇంకొకరు ఈరోజు అంతా కూడా ఎక్కువ హెల్త్ కేర్ అండ్ ఫార్మా స్టాక్స్ మనకి రావడం చూసాము. మార్క్స్ అండ్ ఫార్మా అండి, మార్క్స్ అండ్ ఫార్మా కానీ గమనిస్తే ఇది రీసెంట్గా అంటే రీసెంట్ 52 వీక్లో కానీ చూసుకుంటే ఆ ప్యానిక్లో 10 రూపీస్కి వచ్చింది, అక్కడ నుంచి స్టాక్ దగ్గరగా 39 రూపీస్కి వెళ్ళింది. మార్క్స్ అండ్ ఫార్మా ఇదేంటంటే గ్లెన్మార్క్ వల్ల అంటే దాని దీనికి సంబంధం లేదు, వాళ్ళ బ్రదర్దే అండి. సో ఈ స్టాక్ కానీ చూసుకుంటే
బాగా పెరిగిన స్టాకు. దీనికి డెట్ కన్సర్న్స్ ఉన్నాయండి. వీళ్ళేంటంటే ఇనిషియల్గానే ఇప్పుడు కాదు, ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే కొన్ని కంపెనీస్ని, ఇదే పెద్ద పెద్ద కంపెనీ కాదు అయినా సరే, వీళ్ళు ఏంటంటే కొన్ని కంపెనీస్ని అక్వైర్ చేసుకున్నారు, అంటే వీళ్ళు కొన్నారనమాట. సో దాని కారణంగా ఏంటంటే ఈ డెట్ అనేది బాగా ఎక్కువ ఉంది. అదర్వైజ్ అంటే రిజల్ట్ పరంగా చూసుకుంటే లాస్ట్ ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ పరంగా బాగా ఇంప్రూవ్ అయింది. వీళ్ళకి అటు యుఎస్ కానివ్వండి, అటు యూరోపియన్ కంట్రీస్లో మంచి వీళ్ళకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంది. చిన్న కంపెనీ అయినా సరే మంచి కంపెనీనే, బట్ పెరిగిన విధానము ప్లస్ ఈ డెట్ కన్సర్న్స్ అండ్ ఫైనాన్షియల్స్ బాగాలేవండి. ఓకే, బిజినెస్ పరంగా బాగానే ఉంది, ఫైనాన్షియల్స్ మాత్రం బాగాలేవు. ఈ లెవెల్లో దీనికి ఫైనాన్స్ బేస్డ్ అండ్ ఫైనాన్షియల్స్ ఈ లెవెల్లో ఈ స్టాక్ అయితే కొంచెం కరెక్ట్ కావడానికి, ఆల్రెడీ కరెక్ట్ అవుతుంది. 39 రూపీస్ నుంచి స్టాక్ నాన్ స్టాక్గా కరెక్ట్ అవుతుంది. రీసెంట్గా ఏమన్నా కొని ఉంటే ప్రాఫిట్లో ఉంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫార్మా స్టాక్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఫార్మా స్టాక్స్ కొంచెం షార్ట్ టర్మ్కి అయితే కొంచెం వీక్ కావడానికి, ఆల్రెడీ వీక్ అయినా ఇంకొంచెం వీక్ అయి డౌన్ ట్రెండ్ రావచ్చు. ఇటువంటి స్టాక్స్ స్పెక్యులేషన్ ఎక్కువ ఉంటుందండి. ఈ 20-30 రూపాయల స్టాక్స్లో హై స్పెక్యులేషన్ ఉంటుంది. ఎంట్రీ ఎగ్జిట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. లేని పరిస్థితుల్లో మనం ఇరుక్కుపోయే అవకాశాలు ఉంటాయి. ఏదేమైనప్పుడు కూడా స్టాక్లు అయితే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఫ్రెష్గా కొనాలంటే ఇప్పుడు వద్దండి. ఈ స్టాక్ని ఎటువంటి పరిస్థితుల్లో ఈ స్టాక్ని ఈ లెవెల్లో కొనద్దు. అదేవిధంగా ఇంకొక సేమ్ 30 రూపాయలు ఉన్న స్టాకే మోర్పెన్ ల్యాబ్స్. ఇది కూడా సేమ్ స్టోరీ అండి. ఇది కూడా ఓకే కైండ్ ఆఫ్ కంపెనీ. అయితే ఎక్కువగా ఏంటంటే ఎక్కువ బయట పబ్లిక్ అంటే మామూలు జనరల్ రీటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే ఆ స్టాక్లో ఏంటంటే బాగా వాల్యూమ్ జరుగుతుంటుంది, స్పెక్యులేషన్ ఎక్కువ ఉంటుందండి. ఇది కూడా ఏంటంటే బాగా రీటైలర్ బాగా ఇన్వెస్ట్మెంట్స్ ఇందులో ఉన్నాయన్నమాట. షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కానీ గమనిస్తే అటు ప్రమోటర్స్, తర్వాత ఎఫ్ఐస్ కొంచెం ఎఫ్ఐస్ తక్కువ ఉన్నారు, ఎఫ్డిఎస్ కొంచెం ఎక్కువ ఉన్నారు, మిగతా అంతా 30-35% అంతా రీటైల్ ఇన్వెస్టర్స్ అనమాట. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే దీన్ని రీసెంట్గా ఇది కూడా 7 రూపీస్ నుంచి 35 రూపీస్కి వచ్చింది. అక్కడ నుంచి కరెక్ట్ అవుతూ వచ్చింది అనమాట ఈ స్టాకు. దీంట్లో కూడా నా ఉద్దేశం ప్రకారం ఎవరైనా ప్రాఫిట్ ఉంటే ర్యాలీస్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి. మళ్ళీ ఇమీడియట్గా ఈ స్టాక్ అయితే భారీగా పెరిగిపోయే అవకాశాలు లేవు. అయితే ఇది కూడా ఓకే కైండ్ ఆఫ్ స్టాక్. దీని గురించి నేను చాలాసార్లు చెప్పాను, ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి, ఓకే ఒకప్పటికి ఇప్పటికి బాగా ఇంప్రూవ్ అయింది, దీని గురించి కొంచెం డెట్ కన్సర్న్స్ ఉన్నాయి, అవన్నీ పక్కన పెడితే టైమింగ్ అనేది ఇంపార్టెంట్. మధ్య మధ్యలో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, బాగా పెరిగినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. ఇమీడియట్గా అయితే 2 స్టాక్స్లో పెద్దగా పెరగకపోవచ్చు అండి. రీసెంట్గా ఎవరైనా కొని ఉంటే ర్యాలీస్ వస్తే ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ఇది క్లోజింగ్ రిపోర్ట్ అండి. తర్వాత చాలామంది మనకి ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ వెబ్సైట్లో చాలా ఇన్ఫర్మేషన్, స్టాక్స్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. అందరూ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారండి. చాలామంది అటు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ వెబ్సైట్ కూడా వెళ్ళండి, దాంట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. దీంతోపాటు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది, దాంట్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎప్పటికప్పుడు మార్కెట్ లైవ్ మార్కెట్లో మీకు న్యూసే ఉంటుంది, అంతకు మించి ఏముండదండి. న్యూస్ బేస్డ్, స్టాక్ స్పెసిఫిక్, తర్వాత ఈరోజు మార్కెట్స్లో ఏ స్టాక్స్ ఏ విధంగా అంటే న్యూస్ ఏ విధంగా ఉంది, దాన్ని బట్టి మనం ట్రేడింగ్కి అనుకూలంగా తెలుగులో ఉంటుంది. కాబట్టి ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ వెబ్సైట్కి ప్రతి ఒక్కరు కూడా లాగిన్ అయ్యి ప్రతి రోజు చూడండి. దీంతోపాటు టెలిగ్రామ్ ఛానల్కి ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్ టెలిగ్రామ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ మార్నింగ్ మార్కెట్స్లో కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా ఎవరైనా చూస్తే ప్రాఫిట్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.